చిరిగిన బట్టలతో మతిస్థిమితం లేకుండా దీనంగా కూర్చుని ఉన్న ఓ వ్యక్తిని చూసి పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తే అనుకుంది ఇన్నాళ్ల తర్వాత కనిపించిన అతన్ని చూసి సంబరిపడిపోతూ ఇంటికి తీసుకెళ్లింది తీరా ఇంటికెళ్లాక అసలు విషయం తెలిసి ఖంగుతింది ఆ మహిళ ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఇటీవల వెలుగు చూసింది ఈ ఘటన బలియా స్టేషన్ ప్రాంతానికి చెందిన మోతీచంద్ వర్మ జానకిదేవికి ఇరవై ఒక్కేళ్ల క్రితం వివాహమైంది వీరికి ముగ్గురు ఉన్నారు పెళ్లైన కొన్నేళ్లకు మోతీచంద్ మతిస్థింతం కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం నేపాల్ తీసుకెళ్లారు అక్కడే అతడు తప్పిపోయాడు ఆ తర్వాత అతడి జాడ కనుక్కునేందుకు జానకిదేవి ఇతర కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అయితే జూలై ఇరవై తొమ్మిదిన జానకీదేవి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది అక్కడ నిరాశ్రయుడైన ఓ వ్యక్తి కనిపించాడు చెరిగిన దుస్తులతో మతిస్థిమితం లేనట్లుగా ఉన్న అతన్ని చూసి తన భర్తే అనుకుని జానకీదేవి పొరపడింది ఆనందంగా అతన్ని ఇంటికి తెచ్చుకుంది కానీ అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పుట్టుమచ్చల్ని పరిశీలించగా అతడు తన భర్త కాదని తెలియడంతో కంగుతింది చివరకు అతడికి క్షమాపణలు చెప్పి జరిగిన విషయాన్ని గ్రామ పెద్దలకు వివరించింది ఆ వ్యక్తి గురించి విచారణ జరిపించారు దాంతో ఆ వ్యక్తి మరో గ్రామానికి చెందిన రాహుల్ గా నిర్ధారణ అయింది ఆ వ్యక్తిని జాగ్రత్తగా అతని కుటుంబీకలకు అప్పగించారు